కేంద్ర ప్రభుత్వం నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని 93% మంది రైతులు అప్పుల్లో ఉన్నారని విజయనగరం జిల్లా గణపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. రైతులకు ఎరువులు లేక రోడ్డును పడ్డారని, జగన్ పాలనలో శాంతి భద్రతలు కరువయ్యాయని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి ప్రయత్నించడం వైసీపీ గుండెల బరితెగింపు చర్యలకు నిదర్శనమన్నారు. గత 2.5 ఏళ్లుగా అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు చివరికి స్పీకర్ మాట్లాడిన భాషతో పోలిస్తే అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు 1% కూడా లేవని, జగన్ కేబినెట్ లో సగం మంది బూతుల మంత్రులే ఉన్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఇంటిపైకి రాళ్లు కర్రలతో దాడి చేసేందుకు యత్నించారంటే మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేక ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని ఎద్దేవా చేశారు. నకిలీ విత్తనాలు, నకిలీవే అన్ని నకిలీ కంపెనీలు, నకిలీ విత్తనాలు మొత్తం రైతాంగాన్నేమో మోసపూరితమైనటువంటి వైఖరినేమో ఈయనసారి సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. రైతు భరోసా డబ్బులు ఎంత, ఇప్పుడు ఎంత? ఈ మధ్యకాలంలోనే మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాల కాలంలో కరోనా మహమ్మారి వల్ల అన్ని రంగాలు కూడా చాలా దారుణంగా దెబ్బతిన్నారు. కానీ అన్ని రంగాలకి కూడా ఉపాధి కల్పించడం ఆ విషయాన్ని